క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపస్సు కాలాన్ని ఆరంభించుకుని ఉన్నాం. 40 రోజుల దీక్షా జీవితాన్ని ప్రారంభించి ఉన్నాం. ఈ కాలాన్ని మనము పాస్కాయుత్త కాలము అని కూడా పిలుస్తూ ఉన్నాం. పాస్కా పండుగను అర్థవంతంగా ఆధ్యాత్మికంగా కొనియాడటానికి తయారయ్యేటటువంటి రోజులు. ఈ రోజుల్లో మనము నెరవేర్చవలసినటువంటి 2 ముఖ్య ఉద్దేశాలను 2వ వాటికన్ మహాసభ మన ముందు ఉంచుతూ ఉంది. మొదటిది, మన యొక్క జ్ఞానస్నానం మరియు జ్ఞానస్నాన సమయములో మనము దేవునికి చేసినటువంటి వాగ్దానాలను నూతనపరచడానికి తయారవటం. 2వది, పశ్చాత్తాపం లేదా మారు మనసు పొందటం. నిజానికి పాస్కా పండుగ మన యొక్క జ్ఞానస్నాన పండుగ కూడా అని పిలువవచ్చు. ఎందుకంటే జ్ఞానస్నాన సమయములో మనము చేసినటువంటి ప్రమాణాలను వాగ్దానాలను మరల నూతనపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా పాస్కా సాంగ్యాలలో నూతనంగా జ్ఞానస్నానము స్వీకరించేటటువంటి వారు నేను సాతానుని దాని క్రియలను విడిచిపెడుతూ ఉన్నాను అని, ఒకే దేవుణ్ణి పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించినటువంటి సర్వేశ్వరుని విశ్వసిస్తూ ఉన్నాను అని ప్రమాణం చేసి క్రీస్తు జ్యోతిని స్వీకరించి నూతన జీవితాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత్త కాలంలో ఉన్నటువంటి మనం పశ్చాత్తాపం అంటే ఏమిటి, ఉపవాసం అంటే ఏమిటి, పశ్చాత్తాపానికి ఉపవాసానికి గల సంబంధం ఏమిటి అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే పవిత్ర గ్రంథములో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనం ఏ విధంగా ఉపవాసం చేయాలి అని. యెషయా ప్రవక్త గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మీరు అన్యాయపు బంధములను విప్పండి, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగించండి, పీడితులను విమోచించండి, మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమియుడు, దుస్తులు లేని వారికి దుస్తులివ్వండి, మీ బంధువులు ఎవరైనా మీ సహాయము కోరి మిమ్ము ఆశ్రయించిన ఎడల వారికి సహాయము నిరాకరించకండి. ఇది దేవుడు మెచ్చినటువంటి ఉపవాసం. ఈ విధంగా మనం ఉపవాసం చేసినట్లయితే దేవుని యొక్క కృపా కటాక్షము ప్రాతకాల సూర్యుని వలె మనపై ప్రసరింపబడుతూ ఉంది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇదే సత్యాన్ని 2వ వాటికన్ మహాసభ కూడా ధృవీకరిస్తూ ఉంది. మనము ఈ 40 రోజులు చేసేటటువంటి ఉపవాసం మన యొక్క స్వలాభాల కోసం కాకుండా మన తోటి వారి యొక్క ప్రయోజనాల కోసం, సమాజ సౌలభ్యం కోసం మనం ఉపవాసం ఉండాలి అని. ఇక 2వది, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం గూర్చి కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఇవ్వబడి ఉన్నాయి. యావే దేవుడు యోనా ప్రవక్తకు సందేశమిస్తూ ఉన్నారు, నినివే ప్రజల యొక్క పాప జీవితం నుంచి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందటానికి వారికి 40 రోజుల కాలాన్ని ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యోనా ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని నినివే ప్రజలకు వినిపించి ఉన్నారో, వారు అత్యధికుల నుంచి అత్యల్పుల వరకు గోనె పట్ట తాల్చి ఉపవాసం ఆచరించి దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క క్షమాభిక్ష గురించి వేడుకుంటూ ఉన్నారు. వారిలో వచ్చినటువంటి మార్పును చూసినటువంటి దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నారు. వారిని శిక్షించక వారిని దీవిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి యోనా మరలా దేవునితో సంభాషిస్తూ ఉన్నారు. నేను ఇంటి వద్ద ఉండగానే నీకు ఈ విషయాలను తెలియచేశాను, నీవు వారిని క్షమిస్తావు అని నాకు తెలుసు అని చెప్పినప్పుడు నీ ఇంటిలో ఉన్న సారథిగా నశించినప్పుడు నీవు ఎంత బాధపడతావు, అదేవిధంగా నా ప్రజలు నాశనం అవ్వటం నాకు ఇష్టము లేదు, వారి యొక్క పశ్చాత్తాప హృదయాలనే నేను కోరుకుంటూ ఉన్నాను అని దేవుడు యోనా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా,
నూతన నిబంధనలో కూడా మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. బెథానియా గ్రామములో పాపాత్మురాలైన స్త్రీ దేవుని చెంత చేరి దేవుని యొక్క పాదాలను పరిమళ ద్రవ్యాలతో శుభ్రపరుస్తూ ఉంది. దేవుని యొక్క క్షమాపణకు అర్హురాలు అయ్యింది. అదేవిధంగా యోహాను సువార్త గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ దేవుని చెంత చేరి క్షమాపణ కోరుకుంటూ ఉంది. దేవుడు ఆమెను కూడా క్షమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో సుంకరి ఏ విధంగా అయితే మారు మనసు పొంది దేవుని చెంత చేరి తన యొక్క పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే మనల్ని మనం మన యొక్క శరీరాలను బాధ పెట్టడం కాదు, పస్తులుండటం కాదు, కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తించి దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడం, దేవుడు బోధించినటువంటి బోధనను ఆలకించి ఆయన చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు అదే నిజమైన ఉపవాసం, అదే దేవుడు మన నుంచి కోరుకునేటటువంటి పశ్చాత్తాపం. ఈ 40 రోజుల దీక్ష జీవితం ద్వారా దానిని సాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మనపై ఎప్పుడు కరుణించేటటువంటి దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించుదురుగాక. ఆమేన్.